UPSC Prelims exam June 5th ఉంది ఇంకా 3 మంత్స్ టైం ఉంది అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 10 మంత్స్ అయి ఉండొచ్చు 1 ఇయర్ 2 ఇయర్స్ అయి ఉండొచ్చు కొంతమంది ఒక 6 మంత్స్ గా ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు కానీ ఈ లాస్ట్ 3 మంత్స్ అనేది ఈ ప్రిపరేషన్ లో చాలా క్రూషియల్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ భాగం కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఫండమెంటల్ కోర్ ఏరియాస్ని స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి కరెంట్ అఫేర్స్ అర్థం చేసుకోవడానికి టైం చాలా స్పెండ్ చేస్తుంటారు అయితే ఇప్పటి నుంచి మాత్రం లాస్ట్ 3 మంత్స్ స్ట్రాటజీ ఎగ్జామ్ క్రాక్ చేసే విధముగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా మీ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా కొన్ని బేసిక్ ఐడియాస్ అనేవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది బేసిక్ ఐడియాస్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ టైం మేనేజ్మెంట్లో ఎగ్జామ్లో ప్రాబ్లం రాకూడదు అంటే నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ సాల్వ్ చేయాలి ఈ లాస్ట్ 3 మంత్స్లో అట్లీస్ట్ ఒక 30-40 మాక్ ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం ఉంది నెంబర్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఎప్పుడైనా కూడా కేవలం ఒక ఇన్స్టిట్యూట్ టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకొని దాన్నే రాయడం అనేది అంత సజెస్టబుల్ కాదు ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో క్వశ్చన్ పేపర్స్ తయారు చేసే టీం ఒకటి ఉంటుంది ఆ టీము వాళ్ళ మైండ్ సెట్ ప్రకారంగానే క్వశ్చన్ పేపర్స్ని తయారు చేస్తూ ఉంటుంది సో మీరు మొత్తం 40 ఎగ్జామ్స్ ఓన్లీ వాళ్ళు మాత్రమే రాయడం వలన ఆ మైండ్ సెట్లోకి మీరు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్ 30-40 రాసినప్పటికీ కూడా ఇంకో 2-3 ఇన్స్టిట్యూట్స్ సెలెక్ట్ చేసుకొని కనీసం వాళ్ళు పెట్టే ఫుల్ ఎగ్జామ్స్ని ఒక 5 or 6 ఎగ్జామ్స్ని ఫుల్ ఎగ్జామ్స్ రాయండి దానివల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసిన కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది థర్డ్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్ రాసినంత మాత్రాన మనకు ఎక్కువ హెల్ప్ అవ్వదు ఎగ్జామ్ రాసిన తర్వాత దాన్ని ఎలా అనలైజ్ చేస్తారనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇందులో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే లాస్ట్ 5-6 ఇయర్స్గా ప్రిలిమ్స్ ఎవరు క్లియర్ చేస్తున్నారంటే 100 క్వశ్చన్స్లో పేపర్ వన్లో 100 క్వశ్చన్స్లో ఒక 35-40 క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉంటాయి అవి కరెక్ట్గానే పెడతాము కానీ రిమైనింగ్ 60 క్వశ్చన్స్లో కనీసం ఒక 35-45 క్వశ్చన్స్ అనేవి గెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఎవరైతే ఈ గెస్సింగ్ ఎబిలిటీని బాగా ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వగలుగుతున్నారు సో ఈ గెస్సింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు ప్రతి మాక్ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ వన్ ఆ 100 క్వశ్చన్లు రాసిన తర్వాత ఆ 100 క్వశ్చన్స్లో ఎన్ని మీరు గెస్ పెట్టారు అనేది నోట్ చేసుకోండి లేడస్తే ఒక 65 క్వశ్చన్స్ని గెస్ చేశారనుకుందాం వాటిని జీజీజీ అని నోట్ చేసుకోండి ఈ 65 గెసెస్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఒక 30 కరెక్ట్ అయ్యాయి ఒక 35 రాంగ్ అయ్యాయి అనుకోండి ఈ 30 కరెక్ట్ ఎందుకు అయ్యాయి అనేది కొంచెం టైం స్పెండ్ చేయండి అంటే మీరు ఏ విధంగా గెస్ చేయడం వల్ల కరెక్ట్ అయింది అనేది నోట్ చేసుకోండి ఈ 35 రాంగ్ ఏవైతే అయ్యాయో అది ఎలా గెస్ చేస్తే మీ రాంగ్ వచ్చింది ఏ రకంగా గెస్ చేస్తుంటే కరెక్ట్ అయ్యేది అనే దానిపై వర్కౌట్ చేయండి ఈ వర్కౌట్ అనేది కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్తే మీరు ప్రతి మాక్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్ వెళ్ళేసరికి యూపీఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఆ గెస్సింగ్ ఎబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అయితే ఇందులో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గెస్ చేసే విధానం ఒకటైతే మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి కూర్చొని అదే పేపర్ వాళ్ళు కూడా రాసి ఉంటే ఎలా గెస్ చేశారు వాళ్ళు వాళ్ళు గెస్ ఎక్కడ కరెక్ట్ అయ్యాయి మీవి ఎక్కడ కరెక్ట్ అయ్యాయి అనేది కూర్చొని డిస్కస్ చేయడం వల్ల ఏమవుద్దంటే వేరే వాళ్ళ గెస్సింగ్ స్ట్రాటజీ కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక అనాలిసిస్ అనాలిసిస్లో రెండో భాగం ఏంటంటే ఈ 70 ఏవైతే గెస్ పెట్టారో ఈ 70 క్వశ్చన్స్ని కూడా గెస్ ఎందుకు పెట్టారంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల అవ్వచ్చు ఆ ఫ్యాక్ట్ చదువు ఉండకపోవడం అవ్వచ్చు సో ఆ 70 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయో బ్యాక్కి ఒకసారి ఆ కాన్సెప్ట్ రివైజ్ చేసుకోండి మీరు ఓన్లీ తప్పు అయిన 35నే రివైజ్ చేసుకుంటే సరిపోదు కరెక్ట్ అయిన 30 కూడా రివైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఆ 30 కూడా గెస్ పెడితేనే వచ్చాయి కాబట్టి మీకు అది రానట్టే సో అలా రివైజ్ చేసుకోండి అది ఇంపార్టెంట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే యూపీఎస్సీ మైండ్ సెట్లోకి వెళ్ళాలి అంటే లాస్ట్ 8 ఇయర్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ని సాల్వ్ చేయాలి సాల్వ్ చేయడం వలన మీకు నాలెడ్జ్ వస్తుందా అంటే అలా ఏం కాదు యాక్చువల్గా ఎందుకంటే మోస్ట్లీ ఈ సంవత్సరం కరెంట్ అఫేర్స్ అడుగుతూ ఉంటారు కానీ లాస్ట్ 8 ఇయర్స్ సాల్వ్ చేయడం వల్ల ఏమవుద్దంటే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు అనే మైండ్ సెట్లోకి వెళ్తారు ఎందుకంటే యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని చాలా వరకు కామన్ సెన్స్తో పెట్టే విధంగా లాజికల్గా ఆలోచించి పెట్టే విధంగా గెస్ చేసి రాంగ్ వాటిని ఎలిమినేట్ చేసి పెట్టే విధంగా ఉంటాయి కానీ మీరు రాసే మాక్ ఎగ్జామ్స్ అలా ఉండవు ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయని మాక్ ఎగ్జామ్స్ స్టాండర్డ్ బుక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసి ఇస్తూ ఉంటారు మీకు కొన్ని లైన్స్ తీసి ఇస్తూ ఉంటారు కానీ యూపీఎస్సీ కొంచెం వేరేలా ఉంటుంది అందుకనే ఒక 8 ఇయర్స్ యూపీఎస్సీ క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఈ లాస్ట్ 3 మంత్స్లోనే సాల్వ్ చేయండి దానివల్ల ఆ మైండ్ సెట్లోకి వెళ్ళడం వలన ఎగ్జామ్ మీకు కొంచెం ఈజీ అవుతుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే
ఈ 3 మంత్స్లో రివిజన్ ఎలా చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి. అంటే మీరు లాస్ట్ 10 మంత్స్లో వాట్ ఎవర్ 1 ఇయర్ 2 ఇయర్స్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఏ బుక్స్ ఏ చదివారో, అది పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఆర్ అవ్వచ్చు, కరెంట్ అఫేర్స్ అవ్వచ్చు, ఏ బుక్స్ ఏ చదివారో ఆల్రెడీ మీరు ఆ బుక్స్ని రివైజ్ చేయండి. అంటే వాటిని వదిలేసి కొత్తగా చూడడం వలన మీకు కాన్ఫిడెన్స్ రాదు. మీరు ఒక పేపర్ తీసుకొని మీరు లాస్ట్ 1 ఇయర్లో ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఏ బుక్స్ చదివారో నోట్ చేసుకొని వాటిని క్విక్గా రివైజ్ చేయండి. దానివల్ల మీకు బాగా గుర్తుంటాయి, ప్లస్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ని ఇంకా టచ్ చేసి ఉండరు. అంటే నాకు తెలిసి కొంతమంది స్టూడెంట్స్, ఈవెన్ శరత్ చంద్ర ఐఎస్ అకాడమీ స్టూడెంట్స్లో కూడా కొంతమంది కొన్ని ఏరియాస్ని నెగ్లెక్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ట్ అండ్ కల్చర్ ఉద్దేశం ఉండొచ్చు. అంటే కోచింగ్లో మేము చెప్పినప్పుడు కూడా వాళ్ళు దాన్ని ఫోకస్ చేయలేదు. కొంతమంది ఎన్వైరన్మెంట్ కంప్లీట్గా పక్కన పెట్టి ఉండొచ్చు, కొంతమంది మెడివల్ హిస్టరీ ఇష్టం లేక పక్కన పెట్టి ఉండొచ్చు. సో ఇటువంటి పక్కన పెట్టి ఉంటే మాత్రం ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ సబ్జెక్ట్స్ని డీటెయిల్గా అనలైజ్ చేసి చదివేంత టైం ఇప్పుడు లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్తో కూర్చొని వాళ్ళు ఒకవేళ ఆ సబ్జెక్ట్ చదివి ఉంటే ఆ సబ్జెక్టులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి వాళ్ళ ఉద్దేశంలో ఒకసారి క్విక్గా వాళ్ళతో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. లేదా ఫ్యాకల్టీతో మెంటర్తో కూర్చొని ఆ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయించుకోండి, వాటిని మాత్రమే చదవండి. లేదా ఏదైనా టాపర్స్ నోట్స్ ఉంటే ఆ నోట్స్ చదవండి. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి వదిలేసిన సబ్జెక్ట్ని ఇప్పుడు తీసుకొని కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవుతారంటే కొంచెం దానిలో టైం వేస్ట్ అవకాశం ఉంటుంది. సో అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు చదివి ఆ సబ్జెక్ట్లో ఒక 300 to 400 క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ యొక్క ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి. ఈ విధంగా రివిజన్ చేయాలి. ఇంకొకటి, ఈ సంవత్సరం ఎగ్జామ్ ప్యాటర్న్, 2021 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే రీసెంట్ జరిగిందో ఆ ప్యాటర్న్ చాలా వరకు డిఫరెంట్గా వచ్చింది ముందు వాటికన్నా కూడా. సో దాన్ని ఒకసారి మళ్ళీ 3-4 టైమ్స్ 2021 పేపర్ని బాగా అనలైజ్ చేయండి. ఎందుకంటే 2021 ప్రిలిమ్స్లో ఏమైందంటే, అంత ముందు సంవత్సరాలు కంటిన్యూస్గా 3-4 టైమ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈసారి ఫెయిల్ అయ్యారు. అలాగే లాస్ట్ 3-4 టైమ్స్ కంటిన్యూస్గా ప్రిలిమ్స్ క్వాలిఫై ఎవరైతే మిస్ అయ్యారు, అవ్వకుండా ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఈసారి పాస్ అయ్యారు. అంటే ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ ప్యాటర్న్ నుంచి ఈ సంవత్సరం కొంతవరకు క్వశ్చన్ ప్యాటర్న్ మారింది. అంటే టూ మెయిన్ రీజన్స్ ఉన్నాయి దానికి. అంటే ఈ ప్యాటర్న్ మారడాన్ని ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ 2 వేస్. ఒకటేంటంటే, జియోగ్రఫీ తీసుకోవాలనుకోండి, ఇంతకుముందు మ్యాప్ పాయింటింగ్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు. సో స్టూడెంట్స్ ఎక్కువ మ్యాప్ పాయింటింగ్ మీదే ఫోకస్ చేశారు, కానీ దానికి క్వశ్చన్స్ రాలేదు. ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. ఎన్వైర్న్మెంట్ ఉందనుకోండి, యానిమల్స్ నుంచి ఎక్కువ వచ్చాయి. ఇంతకుముందు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఎన్వైర్న్మెంటల్ ప్రోటోకాల్స్ నుంచి ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఈసారి యానిమల్స్ మీద ఎక్కువ ఇచ్చారు. పాలిటీ ఉందనుకోండి, ఎన్సీఆర్టీ మీద బాగా గ్రౌండ్ లెవెల్లో ఫండమెంటల్ లెవెల్లో క్వశ్చన్స్ ఇచ్చారు. లక్ష్మీకాంత్ నుంచి డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ విధంగా ఇచ్చారు. సో ఇలాగ ఫర్ ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీకి ఎలా ఇచ్చారంటే ఓన్లీ కాన్సెప్ట్ మీకు బాగా తెలిస్తేనే పెట్టగలిగేలా ఇచ్చారు. అంటే కాన్సెప్ట్స్ని బాగా రివైజ్ చేయాలి, ఫ్యాక్ట్స్ని కాకుండా. కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్స్ కన్నా కూడా కాన్సెప్ట్స్ని బాగా రివైజ్ చేస్తేనే పెట్టేలా ఇచ్చారు. ఎన్వైర్న్మెంట్, ఇంక కరెంట్ అఫైర్స్ విషయంకి వస్తే, కరెంట్ అఫైర్స్ ప్రతి ఎవ్రీ మంత్ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని కొన్ని ఇన్స్టిట్యూట్స్ తయారు చేస్తున్నాయి మ్యాగజైన్స్ లాగా. అయితే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ వదిలేసి న్యూస్ పేపర్లో పెరిఫరల్ ఏరియాస్ ఏవైతే ఎక్కువ టచ్ అయ్యారో వాటి నుంచి కూడా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రకంగా ప్యాటర్న్ కంప్లీట్గా మారింది. సో ఈ కొత్త ప్యాటర్న్లో ఉన్న ఏరియాస్ మీద ఈసారి మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే, ప్రజెంట్ ప్యాటర్న్కి అనుగుణంగా మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో రివిజన్ చేసినప్పుడు కూడా మీరు 2021 పేపర్ మరొకసారి ఎక్కువ అబ్జర్వ్ చేసి దాని ప్రకారంగా మీరు రివిజన్ చేయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, ఈ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఆన్ ద డే ఆఫ్ ది ఎగ్జామ్ కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు వచ్చిన క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారు, రాని వాటిని కూడా చాలా బాగా గెస్ చేయగలుగుతారు కాన్ఫిడెన్స్తో. సో ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలంటే సేమ్ 3 థింగ్స్. నెంబర్ 1, లాస్ట్ 8 ఇయర్స్ ఫిలిమ్స్ పేపర్స్ చూస్తే మైండ్ సెట్ వస్తుంది. 30-40 ఫిలిమ్స్ ఎగ్జామ్స్ సాల్వ్ చేయాలి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్వి, దానివల్ల స్పీడ్ కానీ లేకపోతే క్వశ్చన్ మేనేజ్మెంట్ వస్తుంది. థర్డ్, ఆడి చదివిన వాటిని మళ్ళీ సేమ్ వాటిని రివైజ్ చేయాలి. థర్డ్ థింగ్. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఈ లాస్ట్ 3 మంత్స్లో ఏవైతే న్యూస్ పేపర్స్ వస్తాయో వాటిని కూడా మిస్ అవ్వకుండా చదవండి. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఫిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారంటే, ఎగ్జామ్ కన్నా జస్ట్ 20 డేస్ ముందు, 25 డేస్ ముందు కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కూడా ఇస్తున్నారు. అంటే లాస్ట్ మూమెంట్లో కూడా క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నారు. చాలామంది ఆస్పిరెంట్స్ లాస్ట్ 2-3 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదవడం మానేస్తున్నారు, కానీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి దాని నుంచి. సో ఈ 3 మంత్స్ న్యూస్ పేపర్ కూడా ఖచ్చితంగా మీరు చదవండి. ఈ రకంగా చేస్తే, అంటే మీ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా, మీ ఓన్ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా ఈ పాయింట్స్ని మీ స్ట్రాటజీలో ఇంక్లూడ్ చేసుకోవడం వలన మీరు ప్రిలిమ్స్ క్రాక్ చేసే అవకాశాలు బాగా పెరుగుతాయి. శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ నుంచి
ఈ నెక్స్ట్ 3 మంత్స్లో ఎవ్రీ సండే ఒక ప్రిలిమ్స్ ఫుల్ ఎగ్జామ్ అనేది ఫ్రీగా మేము అందరికీ యాక్సెస్ ఇస్తున్నాము. ఈ సంవత్సరం ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా ఎవ్రీ సండే ఈ ఫ్రీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాయొచ్చు. దానికి కీ అలాంగ్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఈవినింగ్ అలా ప్రొవైడ్ చేస్తాం ఎవ్రీ సండే. అయితే ఈ 12 పేపర్స్ ఏది ప్రొవైడ్ చేస్తున్నామో వీటిలో మేము యూపీఎస్సీ కొత్త ప్యాటర్న్ చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ రీసెంట్వి, అలాగే పెరిఫెరల్ ఏరియాస్ నుంచి అడగడం కానీ, అలాగే జోగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ అన్నా కూడా ఈ అదర్ ఆస్పెక్ట్స్ ఎన్సీఆర్టీ కరెంట్ అఫైర్స్ ఎక్కువ యాడ్ చేయడం కానీ, ఎన్వైరన్మెంట్ యానిమల్స్ గురించి కానీ, ఎకానమీలో కాన్సెప్ట్స్ గురించి కానీ ఇటువంటి వాటిని ఫోకస్ చేసి బాగా రిలవెంట్గా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాము. సో మీరందరూ కూడా వీటిని ఈ క్వశ్చన్ పేపర్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ అకాడమీ టెస్ట్ చేసినప్పటికీ కూడా ఈ 12 ఎగ్జామ్స్ రాయడం వలన మీకు ఇంకా వాల్యూ ఎడిషన్ జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.